కృష్ణా నది కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలపై మండలిలో క్వశ్చన్ అవర్లో వాడి వేడి చర్చ జరిగింది. కరకట్టపై 26 అక్రమ నిర్మాణాలను గుర్తించామని మంత్రి బొత్స సత్యనారాయణ బదులిచ్చారు. ప్రజావేదిక నది వెంబడి కట్టకూడదని ఉన్న నిబంధనలన్నింటినీ చంద్రబాబు తొంగలో తొక్కారని బొత్స ఆరోపించారు. ప్రజావేదికకు అనుమతులిచ్చిన అధికారుల నుంచే 8 కోట్లు వసూలు చేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు నివాసం కూడా అక్రమ నిర్మాణమేనన్నారు. అక్కడ స్విమ్మింగ్ పూల్, అక్రమ భవనానికి అనుమతులు లేవని లింగమనేని రమేష్తో పాటు అద్దెకుంటున్న చంద్రబాబుకు కూడా నోటీసులు జారీ చేశామన్నారు. అది కరెక్ట్ అధ్యక్ష, ఏమంటే 9 కోట్ల రూపాయలు ప్రధానం 9 కోట్ల రూపాయలు నష్టపోయడం తప్పు కదా, తప్పు కదా అధ్యక్ష, అలాంటి భవనాన్ని అక్కడ కట్టడం అది కాదని చెప్పి మీరాగే ఇంకో 100 కట్టాలు వస్తే ఆ రోజు చట్టాలు ఉన్నాయి సార్, చట్టాలు చేశాను సార్, కొత్తగా చట్టం చేసి 2014 తర్వాత సిఆర్డీ చట్టం చేసి ఈ ప్రాంతాల్లో ఇవి ఉండకూడదని చెప్పి మళ్ళీ అదే ముఖ్యమంత్రి వచ్చి ఆ కార్యక్రమం చేస్తే అదేమనుకోవాలి, దాన్ని ఎలా సమర్థిస్తారో, మరి ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష లీడర్గా ఉన్న అవసరం లేదు, రామకృష్ణ గారు అపారం అనుభవం ఉంది, ఏ రకంగా దాన్ని సమర్థిస్తారో నాకు అర్థం అవ్వట్లేదు. ఆయన ఇక్కడ చట్టం దాని పని చేసుకెళ్ళిపోద్ది, ఏదైతే 2019లో జగన్మోహన్ రెడ్డి తమాషా గారు చేశారో, చేసిన దగ్గర నుంచి రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నంత కాలం